గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవిబాబు, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్, మాజీ ప్రెసిడెంట్ తాళ్లపోగు యేసు, ఎంపీపీ చింతల చంద్రమ్మ, గ్రామ పంచాయతీ వర్కర్లు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో మన ఈ మన వచ్చినటువంటి వర్షాలకి శానిటేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విధంగా శానిటేషన్ ఒకరోజు మొత్తము క్లియర్ చేయటము, అదేవిధంగా అవగాహన కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా 3వ తారీఖు నుంచి చేస్తున్నాము. ఈరోజు స్పెషల్ డ్రైవ్గా దోమలపై దండయాత్ర యొక్క కార్యక్రమాన్ని మన జానపాడు గ్రామ పంచాయతీ నందు మన యొక్క గ్రామ స్థాయి అధికారులందరూ మరియు గ్రామ ప్రజలు అందరం కూడా వీధిని తిరిగి ఎక్కడెక్కడైతే శానిటేషన్ ఇంపార్టెంట్ ఉందో ఎలా చేయాలని కూడా ఆ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో శానిటేషన్ చాలా ప్రాబ్లంగానే ఉంది మనకు కనిపిస్తుంది. దాని అంత ఎఫెక్టివ్గా జ్వరాలు ఏమైనా లేకపోయినా మనము తీసుకోవాల్సిన మనకు ఉండాల్సినటువంటి మినిమమ్ శానిటేషన్ అవసరం కాబట్టి వాళ్ళందరూ కూడా సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ డ్రైనేజ్ చేసి అదేవిధంగా వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడన్నీ కూడా ఆయిల్ బాల్స్ కానీ అదే స్ప్రే కానీ ఫాగింగ్ కానీ ఇవన్నీ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గ్రామంలో మనకి శానిటేషన్ ప్రాబ్లము అదేవిధంగా ఏ ఒక్క కేసు కూడా ఏది డయరీ కానీ చికెన్ గున్య కానీ ఇలాంటివి వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఏఎన్ఎంని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందిని కూడా చెప్పడం జరిగింది. మనకు ఎక్కువగా టౌన్ మన మిడిల్ దారి పక్క వాటర్ వర్షం వస్తే నిలబడతాయి, వాటికి సంబంధించి మనకు ఆల్రెడీ గత శాంక్షన్ అయినాయి, దానికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొని వచ్చేసి రేపు సోమవారం కూడా దాన్ని కూడా స్టార్ట్ చేసేసి అది కూడా 1 వీక్లో ఎంటైర్ డ్రైనేజ్ అక్కడ టౌన్ తీసేసి వాటర్ లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఆనుకోవడం మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా దానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నారు. అలానే ఇక్కడ శానిటేషన్ మీద ఉన్నటువంటి సిబ్బంది సరిపోరు కాబట్టి ఈ రోజు మనం పూర్తి గుర్తించడం జరిగింది ఎక్కడెక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉందో. దీన్ని కూడా ఒక 10 నుంచి 15 మంది మన ఒక కార్మికుల్ని వాళ్ళు పైన బయట వాళ్ళని తీసుకొని వాళ్ళకి అంటే రోజువారీ కూలిగా తీసుకొని ఎంటైర్ మొత్తం అన్ని డ్రైనేజీలను కూడా క్లియర్ చేసి మనకు ఒక 1 వీక్లో కల్లా క్లియర్ చేయమని చెప్పి వాళ్ళకి సెక్రటరీకి అదేవిధంగా కార్మిక వాళ్ళ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీక్లో ఎంటైర్ ల్యాండ్ అది లేకుండా శానిటేషన్ మొత్తం కూడా చేస్తామని చెప్పి ఈ యొక్క దోమలపై దండయాత్రలో అంటే భాగంగా చెప్పడం జరుగుతుంది.